Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Venkaya Naidu only AP kena mari vaati paristhiti enti entaki samaj kaledu oo vartha andra jyotilo kanipinchi chaala sepu aalochanalo padaisindi aa vartha sankshiptanga entante Andhra Pradesh vibhajana chattamlo perkonna haamila meraku rashtramlo vivida samsthala yarpatunu vegavantam cheyalani uparashtrapati Venkaya Naidu suchincharu. సంస్థల ఏర్పాటు పురోగతిపై ఆయన సంబంధిత శాఖల మంత్రులు అధికారులతో సమీక్షించారు. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయనగరం, ఐఐటి తిరుపతి, నిట్ తాడేపల్లిగూడెం, ఐఐఎం విశాఖపట్నం, ఐఐఎస్ఈఆర్ తిరుపతి, పెట్రోవర్సిటీ విశాఖపట్నం, వ్యవసాయ వర్సిటీ గుంటూరు, IIIT డిజైన్స్ కర్నూలు, ఎయిమ్స్ మంగళగిరి, డిజాస్టర్ మేనేజ్మెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ వీటి ఏర్పాటును సమీక్షించారు. ఈ సమీక్షకు కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ మూర్తితో పాటు ఆరోగ్య మంత్రి మాండవీయ, హోం సహాయ మంత్రి నిత్యానందరాయ్ కూడా హాజరయ్యారు. నెల్లూరులోని ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం సొంత భవనం ఏర్పాటుకు నిధుల గురించి ఆయన చర్చించారు. ఇది వార్త. ప్రధాన ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఇంత అర్జెంటుగా ఆయన రాష్ట్ర విభజన హామీలపై ఎందుకు కాన్సన్ట్రేట్ చేసినట్లు? అది కేవలం ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సంస్థల ఏర్పాటును మాత్రమే ఎందుకు సమీక్షిస్తున్నట్లు? ఆయన ఆంధ్రప్రదేశ్కి ఉపరాష్ట్రపతి, తెలంగాణకు కాదా? నిజానికి ఆయన ఈ దేశం మొత్తానికి ఉపరాష్ట్రపతి కాదా? మరి ఆ సమీక్షలో తెలంగాణ ప్రస్తావన ఏది? ఓహో, తన జన్మ ప్రదేశం మాత్రమే తనకు ముఖ్యమా? సూపర్. ఉపరాష్ట్రపతిగా ఆయన పిలవగానే మంత్రులు, అధికారులు వెళ్లారు. సరే, ఆయన అడిగిన వాటికి జవాబులు చెప్పారు. సరే, మరి విభజన హామీల అమలుకు అల్టిమేట్ బాధ్యత వహించాల్సిన ప్రధాని మోడీని కూడా పిలిస్తే బాగుండేది కదా? ఈ బాధ్యతలో నిర్వర్తించాల్సిన హోంమంత్రి అమిత్ షాను కూడా పిలిస్తే బాగుండేది కదా? వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు క్యాబినెట్ సెక్రటరీ రాకపోతే బాగుండదు కదా? మరి ఆయన్ని కూడా సమీక్షకు రమ్మంటే బాగుండేది కదా? మరి ఒక ఉపరాష్ట్రపతిగా ఆయనకు అంతకుమించిన విశేష కర్తవ్యం ఇప్పుడు ఏమున్నదని? ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థల ఏర్పాటులో పురోగతి మాత్రమే తనకు అత్యంత ప్రాధాన్యాంశంగా కనిపించింది. సరే, మరి మిగతా హామీల మాటేంటి? ప్రత్యేక హోదాలు, ప్యాకేజీలు, పోలవరం తదితరాల మాటేంటి? ఓ సందేహం, ఉపరాష్ట్రపతి విధులు, బాధ్యతలు, పరిమితులు ఏంటి? జస్ట్ ఫర్ డిబేట్ సేక్, మన సరిహద్దుల్లో చైనా అలజడి, మన రక్షణ శాఖ అప్రమత్తత మీద ఆయన సమీక్ష సమావేశం పెడితే ఎవరెవరు ఆ సమీక్షకు హాజరు కావాలి? ఫలానా చర్యలు అర్జెంటుగా తీసుకోవాలని ఆదేశించవచ్చా? వాటిని కేంద్ర ప్రభుత్వం పాటించాలా? అరేరే, మరో ప్రధాన సందేహం, ఆయన సమీక్షలు జరుపుతూ తన శక్తియుక్తులు వెచ్చిస్తున్నది ఆంధ్రప్రదేశ్ గురించి కదా, విభజన హామీల గురించి కదా, తెలంగాణ సమస్యలు ఎలాగూ ఆయనకు అక్కర్లేదు కదా? మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ముఖ్యమంత్రిని, ప్రధాన కార్యదర్శిని కూడా సమీక్షా సమావేశానికి పిలిస్తే బాగుండేదా? పాపం వాళ్ళ సమస్యలేమిటో కూడా చెప్పుకునేవారు కదా. వాట్ మోడీజీ, వాట్ అమిత్ షాజీ, మీరు సరిగ్గా పనిచేస్తే పాపం ఉపరాష్ట్రపతికి తిప్పలు ఉండేవి కాదు కదా. పూర్ పెర్ఫార్మెన్స్.